वेलकम टू मैरा मीडिया प्रस्तुतम मनम विजयवाड़ परिधि लो उन्ना विजयवाड़ सेंट्रल नियोजकवर्ग शासन सभ्युलु अलागे टीटीडी बोर्ड मेंबर श्री बोंडा उमा महेश्वर राव गारी इंटि वद्द उन्ना मरी इदे सेंट्रल नियोजकवर्गंलो ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ జెండా మోసే కార్యకర్తే లేని పరిస్థితుల నుండి ప్రస్తుతం 2014లో 27,800 భారీ మెజారిటీతో గెలుపొందిన ఆ తరువాత గెలిచిన తరువాత ఆయన చేసిన కృషి గెలవడానికి ఆయన పడ్డ శ్రమ ఎలా ఉంది ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వంగవేటి రాధా గారు టీడీపీలోకి వస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి. మరి ఎందుకని ఆయన టీడీపీలోకి రాకుండా అలా ఉండిపోయారు అనుకుంటున్నారు? అంటే ఆయన మీడియాలో వచ్చిన వార్త నిజమైతే వంగవేటి రాధాకృష్ణ టీడీపీలోకి చేర్తానంటే ఒక చిన్న ఇంటి విషయంలో ఒక చిన్న పిల్ల చనిపోవడం ఇవన్నీ అసలు అప్పుడు జరిగిన పరిణామాలు ఏంటి? ఒక తల్లి తండ్రి కూతురు ఒక ఫ్యామిలీ ఇష్యూ. తండ్రి కూతురు నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మాట తప్పను మడమ తిప్పను అన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు రంగా గారి మరణాన్ని చాలా రాజకీయంగా ఉపయోగించుకున్నారు. చూస్తే ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఆ చెత్తకుప్పలు ఎక్కించారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సరే ఏంటి సీట్ కన్ఫర్మ్ అయినట్టుంది, ఎంతవరకు వచ్చింది ప్రచారం? మరి అది కొత్తగా ప్రచారం చేసింది అంటూ ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టేది అంటూ కూడా వెళ్ళలేదు. గెలిచిన 2014 నుంచి కూడా ప్రజల మధ్య ఉన్నాం, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నాం. గతంలో ఏ శాసనసభ్యుడు చేయనటువంటి విధంగా ఈ 5 సంవత్సరాల్లో మా నాయకుడు ఆదేశాల మేరకు 5 సార్లు పాదయాత్రలు చేశాం. కాబట్టి ఇవాళ ప్రత్యేకంగా ఎన్నికల సందర్భంగా ఎన్నికల్లో సందర్భంగా ప్రజల్లోకి వెళ్ళే సంస్కృతి తెలుగుదేశం పార్టీ లేదు. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అంటే ఎప్పుడు ప్రజల్లోనే ఉంటారు, కాబట్టి మాకు ఇదేం కొత్త కాదు. ఇక సీట్ అనౌన్స్మెంట్ అనేది మా నాయకుడు అది అంటే మీడియాకి మొన్న ఈ మధ్య బయటకు వచ్చింది, కానీ మాకైతే ఎప్పటి నుంచో మమ్మల్ని పూర్తి స్థాయిలో పనిచేసుకోమని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మాకు సీటు విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఏ రోజు మేము దాని గురించి ఆలోచించాలా, ఎంత మేరకు ఈ 5 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా వృధా కాకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేయటం లక్ష్యంగా పనిచేసా 100% సక్సెస్ అయ్యా. అంటే కొన్ని నియోజకవర్గాల్లో చూసుకుంటే ఎమ్మెల్యేలు ఎంత పని చేసినా వర్గ విభేదాలు అని చెప్పి ఉంటూ ఎక్కడైనా కామన్గా ఉంటాయి. మరి మీ నియోజకవర్గంలో ఈ సెంట్రల్ నియోజకవర్గంలో వర్గ విభేదాలు ఏమైనా ఉన్నాయంటారు? కొన్ని కొన్ని చోట్ల మీరు చెప్పిన వాస్తవం, కొన్ని కొన్ని చోట్ల అనేక కారణాల వల్ల ఆ పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కొత్త వారు పార్టీలోకి రావటం కానీ ఉన్న సీనియర్లు అంతకుముందు సీటు కోసం ప్రయత్నించిన వాడు సీటు దొరక కొన్ని కారణాలు ఉన్నాయి. కానీ సెంట్రల్ నియోజకవర్గంలో అయితే ఆ పరిస్థితి లేదు. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి 37 సంవత్సరాల చరిత్రలో ఫస్ట్ టైం ఇక్కడ శాసనసభ్యుడిగా నేను గెలిచా. అలాగే గతంలో 2 కార్పొరేటర్ సీట్లు ఉండే ఈ స్థితి నుంచి ఎన్నికల ముందు మేము ఎవరితో పొత్తు పెట్టుకోకుండా కార్పొరేటర్స్ నుంచి ఎలక్షన్ డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ సింగిల్ పార్టీగా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మరి 17 సీట్లు గెలిచాం. కాబట్టి మాకు ఇక్కడ అలాంటి వర్గపోరు కానీ ఇంకొక లోపాలు కానీ ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు. సెంట్రల్ నియోజకవర్గం ఈ రాష్ట్రంలోనే 1 కాన్స్టిట్యున్సీగా పార్టీ పరంగా అభివృద్ధి పరంగా తీసుకెళ్ళాం. అంటే మీరు అన్నట్లు కొత్త వాళ్ళు పార్టీలోకి రావడం వల్ల వర్గ విభేదాలు కొన్ని చోట్ల వస్తూ ఉంటాయి అన్నారు. అలాగే ఈ మధ్య చూసుకుంటే విజయవాడ రాజకీయాల్లో వంగవేటి కుటుంబం ఒకప్పుడు చక్రం తెప్పిన కుటుంబం, ఆ కుటుంబం నుంచి వంగవేటి రాధా గారు టీడీపీలోకి వస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి. మరి ఎందుకని ఆయన టీడీపీలోకి రాకుండా అలా ఉండిపోయారు అనుకుంటున్నారు? అంటే ఆయన మీడియాలో వచ్చిన వార్తలు నిజమైతే వంగవేటి రాధాకృష్ణ టీడీపీలోకి చేరతానంటే హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాం. ఎందుకంటే ఇవాళ ఇది పార్టీ, పార్టీ అన్నాక పాత వాళ్ళతో పాటు కొత్త వాళ్ళు అన్ని కులాల వాళ్ళు మతాల వాళ్ళు, మరి అతను కూడా గతంలో ఒక శాసనసభ్యుడిగా ఇక్కడ పనిచేశాడు, అంతేకాకుండా ఒక మహానాయకుడు కొడుగ్గా అంటే చంద్రబాబు గారు కూడా ఆయన్ని ఆహ్వానించడం కూడా జరిగినట్టు. అందుకనే ఇప్పుడు
ఇక్కడ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే కింద స్థాయి కార్యకర్త వరకు కార్యకర్త డివిజన్ పార్టీ మండల పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గ పార్టీ అందరం కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే అతను రాధాకృష్ణని పార్టీలోకి హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తాం మరి కొత్తగా వచ్చే వాళ్ళ వల్ల మాకే ఇబ్బందులు ఇంకా స్ట్రెంత్ పెరుగుతుంది తప్పితే మాకైతే నియోజకవర్గంలో ఏ ఇబ్బంది లేదు అంటే రాధాగారు అంటే మీకు రంగగారితో ఇంతకు ముందు మీరు రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా రంగగారితో మీకు పరిచయాలు ఉన్నాయని చెప్పి అంటూ వస్తున్నారు అంటే ఆ పరిచయం మీకు ఎలా మొదలైంది రంగగారితో అంటే మేము మా పెద్దన్నయ్య గారి నుంచి రంగగారి అన్నయ్య రాధాకృష్ణ గారి నుంచి మాకు కుటుంబంతో బాగా సన్నిహిత సంబంధాలు ఉండే దాని ద్వారా మేము 10th క్లాస్ ఆ స్టేజ్ నుంచి రంగగారి ఫాలోయర్స్గా రంగగారితో పాటు ఉండేవాళ్ళం అంటే ఉండటం కూడా ఎలాగంటే ఒక అతను ఆయనతో ఉన్నటువంటి అనుభూతి మాకు ఒక గొప్ప అనుభూతి ఒక పేదల పట్ల అంకిత భావంతో పనిచేసినటువంటి నాయకుడు వంగవీటి మోహన్ రంగగారు అలాంటి మహానుభావుని నాయకత్వంలో మేము ఆయన అనుచరులుగా ఉంటాం గర్వంగా ఫీల్ అవుతాం అంటే ఆయన చనిపోయే రోజు ముందు రోజు కూడా మీరు ఆయనతోనే ఉన్నారని చెప్పి అంటారు కదా తర్వాత మీకు ఎప్పటికి తెలిసింది డిసెంబర్ 27 తారీఖు 2000 ఆ రోజు 1988 డిసెంబర్ 27 తారీఖు నాడు క్రిస్మస్ పండుగ ఆ క్రిస్మస్ పండుగ రోజు కూడా నేను దాదాపుగా 1 o'clock వరకు ఆ నిరాహార దీక్ష శిబిరం దగ్గరే ఉన్నాం తర్వాత ఇంటికి వెళ్ళి పొద్దున్నే వద్దాం అనుకున్నాం తెల్లవారుజామున 5 గంటలకే మాకు ఈ వార్త మాకు చేరింది సరిగా అందరం కూడా వెళ్ళాం కానీ అప్పటికే ఆయన చనిపోవడం జరిగింది ఆ దాడి జరిగి అప్పటికే మాకు అంటే ఆ 3-4 గంటల ముందు వరకు కూడా నేను ఆ శిబిరం దగ్గరే ఉన్నా ఆ సంఘటన జరిగే 3-4 గంటల ముందు వరకు ఆ శిబిరం దగ్గరే ఉన్నాం ఆయనతో పాటే ఉన్నాం మాకు అదొక గొప్ప అనుభూతి ఎందుకంటే ఆ రోజుల్లో మాకు ఒక ధైర్యాన్ని మాకు ఒక దిశ అలాగే మాకు పేదల పట్ల గౌరవాన్ని సేవని నేర్పినటువంటి నాయకుడు వంగవీటి మోహన్ రంగ గారు ఎందుకంటే మేము ఏ రాజకీయ పార్టీలో ఉండేవాళ్ళం కాదు రాజకీయ పార్టీలతో మాకు సంబంధం లేదు ఒక్క రంగగారితోనే ఉండేవాళ్ళం రంగగారి అనుచరుడిగా ఉండేవాళ్ళం ఆ రోజు ఆయన ఇండిపెండెంట్గా ఫస్ట్ కార్పొరేటర్ అభ్యర్థిగా ఆయన పోటీ చేసి గెలవటం కానీ తర్వాత శాసనసభ్యుడిగా పోటీ చేయటం కానీ ఆ రోజుల్లో ఒక చరిత్ర ఆయన పక్కన తిరిగిన వాళ్ళు ఆయనతో సావాసం చేసిన వాళ్ళు ఆయన అనుచరులుగా ఉన్నవాళ్ళు చాలా కొద్దిమందే ఉన్నారు అందరూ కూడా గర్వంగా ఫీల్ అవుతాం అంటే ఆయన ఎవరు ఎవరి చేత హత్య చేయబడ్డారు అనేది ఇప్పటికీ మన కోర్టులో కానీ ఎక్కడ కానీ ప్రూవ్ చేయబడలేదు అసలు మీరు ఎవరు చేశారని అనుకో అంటే ఒక విషయం ఇప్పుడు అది ఒక సెన్సిటివ్ ఇష్యూ ఒక మహానాయకుడిని హత్య గావించబడ్డాడు హత్య గావించబడింది అనేది వాస్తవం కానీ అనేక కేసులు భారతదేశంలో అనేక కేసులు ఇలాగే సిబిఐ ఎంక్వైరీ వరకు కూడా వెళ్ళినా మరి తేలినటువంటి సందర్భం చూసాం దానికి ఈరోజు కారణాలు ఎతకటం అనేది ఎవరు చేశారు ఎందుకు చేశారు అనేది అనగటం అనేది ఇప్పుడు ఒక సెన్సిటివ్ అంశాన్ని మళ్ళీ దాన్ని ఒక కాంట్రవర్సీలో తీసుకురావటం అనేది కరెక్ట్ కాదు జరిగిపోయింది 30 సంవత్సరాలు అయిపోయింది ఏదేమైనా ఆ మహానుభావుడు ఆశయాలతోనే మేమందరం ఆ రోజు నాయన అడుగు జాడల్లో నడిచినటువంటి వాళ్ళం మేము గర్వంగా చెప్పుకుంటాం ఆ విషయాన్ని అలాగే విజయవాడ నగరంలో ఒక చరిత్ర స్టేట్లో ఒక చరిత్ర సృష్టించినటువంటి నాయకుడు ఆయన మరి ఆయన మరణం ఏ విధంగా జరిగింది ఏ విధంగా ఆయన్ని హత్య గావింపట్టాడు అనేది ఇప్పుడు మనం కోర్టుల పరిధిలో లేని అంశాన్ని మన పరిధిలో లేని అంశాన్ని మనం మాట్లాడటం కరెక్ట్గా అంటే రంగగారు అంటే ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా గెలిచి పరిపాలన సాగించిన వ్యక్తి ఆయన అనుచరులుగా మీరు ఎన్నో ఏళ్ళు కొనసాగారు మరి మీరు తెలుగుదేశంలోకి తెలుగుదేశం తరపున మీరు రాజకీయాల్లో రంగప్రవేశం చేయడానికి కారణం ఏంటి అంటే ఆ రోజు మాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే రంగగారు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక సమకాలీన నాయకుడు ఇద్దరు కూడా ఈక్వల్ లీడర్స్ ఆ రోజు ఈయన ఎమ్మెల్యే ఆయన ఎమ్మెల్యే అలాంటి సందర్భంలో ఆయన చనిపోయినప్పుడు ఆయన రాజశేఖర రెడ్డి గారు అక్కడికి వచ్చినప్పుడు మేము అందరం అక్కడే ఉన్నాం ఆయన ఒకటే చెప్పాడు రంగగారి అనుచరులకి కుటుంబానికి నేను అండగా ఉంటాను ఆయన్ని మనిషిని తేలేను కానీ ఆ మనిషి ఆశయాల్ని సాధిద్దాం నేను అందరం కూడా అండగా ఉంటానని చెప్పి మా అందరికీ మాటిచ్చాడు కుటుంబ
కుటుంబ సభ్యులకు మాట ఇచ్చాడు అభిమానులకు ప్రజలకు ఆ రోజు ఆయన ధైర్యంని ఆ రోజు మాటల ద్వారా చెప్పాడు కానీ దురదృష్టం ఏంటంటే 1989 లో గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కనీసం కుటుంబానికి గుర్తింపు కాదు కదా అనుచరుల్లో గాని ఎవ్వరికి ఎలాంటి భద్రత భరోసా ఇవ్వనటువంటి మాట తప్పను మడమ తిప్పను అన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు రంగగారి మరణాన్ని చాలా రాజకీయంగా ఉపయోగించుకున్నారు తప్పితే ఆ రోజు గవర్నమెంట్ మారిపోయింది అప్పుడు టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది 88 మర్డర్ జరిగినప్పుడు 89 లో ఎన్నికలు వచ్చని 89 లో ఎన్నికలు వచ్చిన రాష్ట్రం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది కానీ ఆయనంటూ ఏ రోజు కూడా రంగగారి కుటుంబానికి న్యాయం చేద్దాం రంగగారు అనుకో అనుచరుల్ని ఆయన ఇచ్చిన మాట ప్రకారం పట్టించుకుందామని ఏ రోజు కూడా ఆయన ప్రయత్నించలేదు తర్వాత చాలాసార్లు చూసాం తర్వాత స్వయాన ఆయనే ముఖ్యమంత్రి అయ్యాడు 2004 లో ముఖ్యమంత్రి అయినాకైనా సరే ఆ రోజు వంగవీటి రాధాని మేమే ఎమ్మెల్యే చేసాం అందరం కూడా అభిమానులు రాధా రంగారంగ మిత్ర మండలి గాని రంగగారితో తిరిగినటువంటి అనుచరులు గాని అందరం కూడా కలిసి శాసనసభ చేసాం ఆ రోజు ఆయన అడిగితే ఆయన సీటు ఇవ్వడానికి కూడా ఒప్పుకోల వంగవీటి రాధాకృష్ణకి సీటు ఇవ్వడానికి కూడా ఒప్పుకోకపోతే మేము ఢిల్లీ స్థాయిలో ఆ రోజు లగడపాటి రాజగోపాల్ ఎంపీగా మొట్టమొదటి పోటీ చేస్తున్నాడు ఆయన రాజకీయ భవిష్యత్తు మొట్టమొదటి ఎంపీ స్థానం ఓడిపోకూడదనే దీంట్లో ఆయన ఉంటే ఆయన చెప్పాం మేము మీరు రంగగారి కొడుకు న్యాయం చేయకపోతే కాపులు ఎవరు ఇవాళ అదాపు విజయవాడ పార్లమెంట్లో 3 లక్షల మందికి ఉన్నటువంటి కాపులు ఎవరు కూడా మీకు వ్యతిరేకం అవుతారు కాబట్టి మీరు రాజశేఖర్ రెడ్డి లాగా ఆయన వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు సీట్ ఇవ్వను అన్నాడు ఆ రోజు డి శ్రీనివాస్ గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నాడు అని చెప్పానంటే ఆయన స్వయంగా జోక్యం చేసుకొని సోనియా గాంధీ గారికి ఆ రోజు పార్టీ ఇన్ఛార్జీలకి ఆయన చెప్పి ఇది ఒక చరిత్ర ఆయనకి సీట్ ఇవ్వాలి ఖచ్చితంగా మహానాయుడు కొడుక్కి అకామిడేట్ చేయాలని చెప్పి సీట్ ఇస్తే ఆయన గెలిపించుకున్నాం గెలిపించుకున్నాక కూడా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా ఆయనకి ఏమేలు చేయలే అంటే ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటో తెలిసిపోయింది అప్పుడే మేము అనుకున్నాం ఇక ఈ కాంగ్రెస్ పార్టీలో మరి గంగారు కొడుగ్గా ఎమ్మెల్యే అయినాక రాధాకృష్ణకి తప్పదు కానీ మాకైతే అవసరం లేదు ఏ రోజు ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకునేటువంటి రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో ఉండాల్సినటువంటి అవసరం లేదు మేము ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీలో బోండా ఉమా కానీ బోండా ఉమా కుటుంబ సభ్యులు బ్రదర్స్ కానీ ఒక సభ్యత్వం కూడా మాకు లేదు ఏ రోజు కూడా ఒక పదవి కూడా ఏ రోజు తీసుకోలే మేము రంగగారి అభిమానులుగా రంగగారి గురించి పనిచేసాం తప్పితే పదవుల కోసం ఎమ్మెల్యేలు అవుదాం కార్పొరేటర్లు అవుదాం ఏ రోజు మేము అనుకోలేదు మాకు ఆ కుటుంబానికి న్యాయం జరగాలనుకున్నాం అనుచరులందరికీ మంచి జరుగుద్ది అనుకున్నాం రాజశేఖర రెడ్డి గారు వస్తే కానీ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఏ కారణాలతో మమ్మల్ని మోసం చేశాడో తెలియదు కానీ ఆయన ఏ రోజు పట్టించుకోలేదు తర్వాత అందుకనే రాధాకృష్ణ కూడా ఆ రోజు పార్టీ వదిలేశాడు కాంగ్రెస్ పార్టీ వదిలేసి ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళాడు తర్వాత సక్సెస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా వేరే విషయం కానీ ఆ రోజు రంగగారు చనిపోయినాక ఆ రోజు మేమందరూ అక్కడ ఉన్నాం మాటిచ్చి తప్పినటువంటి నాయకుడు రాజశేఖర్ రెడ్డి ఆ రోజు నుంచి కూడా అంటే అదొకటే కాదు మేము 2004 లో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో కాపుల్ని బీసీలో చేరుస్తామని కాపులకి కార్పొరేషన్ వేస్తామని అనేక మాటలు చెప్పింది అందరూ నమ్మాం కానీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినాక 12 కులాలతో బీసీ కమిషన్ ఏర్పాటు చేశాడు బీసీ కమిషన్ ఏర్పాటు చేశాడే కానీ 8 కులాలని బీసీ స్టేటస్ ఇచ్చి కాపు ఒంటరి బలిజ ఈ కులాలని బీసీ స్టేటస్లో ఇవ్వకుండా అడ్డుపడ్డాడు ఎన్ని కూడా అంటే మాకులాగా మా కుటుంబం ఉంది నా కుటుంబమే నాకైతే బీసీ స్టేటస్ అవసరంలా ఎందుకంటే మాకు మా పిల్లలకి ఆ రిజర్వేషన్స్తో అవన్నీ కూడా మాకు రావు ఎందుకంటే ఉన్నత కొంచెం ఆర్థికంగా ఉన్నాం కాబట్టి కానీ లేనటువంటి వాళ్ళు కాపుల్లో చాలామంది ఉన్నారు బీసీల్లో ఈ సామాజిక వర్గాన్ని చేర్చాలని చిరకాల వాంఛ బ్రిటిషర్స్ పరిపాలించినప్పుడే బీసీ స్టేటస్ కాపులకు ఉంది దాన్ని తొలగించారు ఆ రోజు కాంగ్రెస్ నాయకులు అలాంటిది అది ఒక మోసం చేశాడు అంటే ఎప్పుడూ కూడా కాపులంటే ఆయన ఎప్పుడూ దూరం పెట్టే పరిస్థితి
రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలనలో రాజశేఖర్ రెడ్డి వ్యక్తిగతంగా దాని తర్వాత చూసాం. అప్పుడు నేను ఇక తెలుగుదేశం పార్టీలోకి 2005 లో అప్పుడే మంచి ఊపులో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం వచ్చి మంచి అన్ని చోట్ల కార్పొరేషన్ లో లోకల్ బాడీస్ లో అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి పెద్ద ఒక ఉద్ృతమైన ఊపులో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు నేను ప్రతిపక్ష పార్టీలో ఉన్న చంద్రబాబు గారి దగ్గరికి జాయిన్ అయ్యా. చంద్రబాబు గారు కూడా ఆ రోజు కృష్ణా జిల్లాలో కాపు సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీకి కొంత వాక్యూమ్ ఉంది, గ్యాప్ ఉంది, ఏదో డిఫరెంట్ రీజన్స్ ఏ కారణంతో అయినా సరే కాపుల్ని తెలుగుదేశం పార్టీకి దూరం చేశారు. అంటే మీరు ఆ టైంలో తెలుగుదేశంలో చేరే టైంలో రాధా గారు ఏం అడ్డు చెప్పలేదా మీకు? అంటే ప్రధాన అనుచరగణంలో ఉన్నారు రాధా. మేము రాధాకృష్ణ అనుచరులం కాదు, అదే రంగగారు అనుచరు. అవును, రాధా ఆ రోజున ఏ రోజు రాధాని మాకు అడ్డు చెప్పడం అలాంటిది ఏం జరగలేదు. కానీ మేమే కావాలనుకొని ఇవాళ కులాలకు అతీతంగా పరిపాలించే నాయకుడు కావాలి, పార్టీ కావాలి. ఇవాళ ఏదైతే ఇవాళ ఆ రోజు రాజశేఖర్ రెడ్డి కాపులకు మేలు చేస్తాను, రంగగారు అభిమానులకు మేలు చేస్తానని మోసం చేశాడు. కమిషన్ వేస్తాను, కార్పొరేషన్ వేస్తాను, బీసీ స్టేటస్ ఇస్తానని మోసం చేశాడు. అంటే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి కూడా మమ్మల్ని మోసం చేసినని మేము భరించలేకపోయాం. అప్పుడు చంద్రబాబు గారి దగ్గరికి వచ్చాం. తెలుగుదేశం పార్టీలో నేను చేరినప్పటి నుంచి కూడా నాకు అన్ని రకాల ప్రాధాన్యతలు తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి, ఇవాళ ముఖ్యమంత్రి ఆనాటి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గారు ఇచ్చాడు. నన్ను ఫస్ట్ స్టేట్ ప్రోగ్రామ్ సెక్రటరీగా తెలుగు యువతలోకి తీసుకున్నారు. తర్వాత స్టేట్ మెయిన్ కమిటీలో ఆర్గనైజ్ సెక్రటరీ ఇచ్చారు. తర్వాత జనరల్ సెక్రటరీగా మూడు జిల్లాల ఇన్ఛార్జి, ఉత్తరాంధ్ర మూడు జిల్లాల ఇన్ఛార్జి ఎర్రనాయుడు గారితో పనిచేసి భాగ్యం నాకు కల్పించారు. ఇన్ని కూడా తెలుగుదేశం పార్టీలోనే సాధ్యమని, అట్లాగే తెలుగుదేశం పార్టీ చరిత్రలో కూడా మొట్టమొదటిసారి విజయవాడ సిటీలో ఒక కాపుకు సీట్ ఇచ్చారు అని అంటే అది బొండా ఉమాకి ఇచ్చారు. మరి కాపులకు ఎంతవరకు న్యాయం జరిగింది తెలుగుదేశంలో? అది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఇవాళ మీరు అడిగినటువంటి క్వశ్చన్, 73 సంవత్సరాల స్వతంత్ర రాకముందు నుంచి కాపుల కళ బీసీ స్టేటస్ అనేది, దాన్ని 2014 సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ఏంటంటే, భారతదేశంలోని 29 రాష్ట్రాలు ఏ స్టేట్లో అయినా ఏ సామాజిక వర్గానైనా మీరు బీసీ స్టేటస్ కల్పించాలని అంటే 50% రిజర్వేషన్లు లోపల ఉండాలి. ఇన్ కేస్ 50% క్రాస్ అయ్యే పరిస్థితిలో కనుక మీరు రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఆ సామాజిక వర్గ గణన జరగాలి, లెక్కలు తీయాలి. అలాగే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ వృత్తి, వాళ్ళలో చదువుకున్న వాళ్ళు ఎంతమంది, ఏ విధంగా వెనకబడ్డున్నారు, ఇవన్నీ కూడా బీసీ కమిషన్ ద్వారా ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆ కులాల మీద పూర్తి స్థాయిలో ఒక నివేదిక తెప్పించుకొని దాని మీద శాసనసభలో చర్చించి తీర్మానం చేసి అక్కడ కేంద్రానికి అక్కడ పంపిస్తే పార్లమెంట్కి, పార్లమెంట్లో 50% క్రాస్ అయిన సందర్భంలో షెడ్యూల్ 9 దాన్ని చేర్చి పార్లమెంట్లో చట్టం చేయాలి. అప్పుడు మాత్రమే బీసీ స్టేటస్ కల్పించడానికి మన ఆంధ్రప్రదేశ్ కాదు, ఆంధ్రప్రదేశ్లో కాపులకు కాదు, త్రూఅవుట్ కంట్రీ, ఎనీ కమ్యూనిటీ, ఎనీ స్టేట్ అని ఒక గైడ్ లైన్స్ని సుప్రీంకోర్టు జడ్జిమెంటు 2014 ఫిబ్రవరి 22 తారీఖు నాడు ఆ రోజు జడ్జిమెంట్ పాస్ చేసింది. దానికి అనుగుణంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లోనే మేనిఫెస్టోలో పెట్టారు. ఆ రోజు చంద్రబాబు గారు పాదయాత్ర వస్తున్నాం మీకోసం, పాదయాత్రలో ఈ కాపు సామాజిక వర్గంలో పేదల్ని గుర్తించి ఆ రోజు ఎవరు అడగల, ఇవాళ సోకాళ్ళు కాపు నాయకులు అనేవాళ్ళు చంద్రబాబు గారిని కలిసి ఏ రోజు కూడా మీరు మా మేనిఫెస్టోలో మీరు బీసీ స్టేటస్ కల్పిస్తామని పెట్టండి, కార్పొరేషన్ ఇస్తామని పెట్టండి అని ఎవరు కోరల. ఆయనంతటా ఆయనే ఒక పార్టీ అధినేతగా ఆయన ఈ సామాజిక వర్గంలోని పేదరికాన్ని గుర్తించి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టారు. మేనిఫెస్టోలో పెట్టినప్పుడు 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినాక ఏదైతే సుప్రీంకోర్టు ఆ జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ జడ్జిమెంట్ ప్రకారం ఒక సాధికార సర్వే చేశారు. దాంట్లో కాపుల లెక్కలు తేలిని ఎంత సంఖ్యాపరంగా ఉన్నారు,
రెండోది బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు మంజునాథ కమిషన్ మంజునాథ కమిషన్ 13 జిల్లాల్లో పరిటించింది 13 జిల్లాల్లో ఈ సామాజిక వర్గంలో పేరుకి ఉపకులాలుగా రాయలసీమలో బలిజలు అంటారు ప్రకాశంలో వంటర్ అంటారు ఇక్కడ కాపు అంటారు అలాగే తూర్పులో తూర్పు కాపులు అంటారు వాళ్ళకి బీసీ స్టేటస్ ఉంది ఇలాంటి వాళ్ళందర్నీ కూడా విచారించి గణన చేసి ఇంకా ఈ కమ్యూనిటీ తో పాటు మిగతా కమ్యూనిటీల మీద కూడా ఆయన రిపోర్ట్ 2014 లో అధికారంలో వచ్చినాకి ఇవ్వటం ఆ తీర్మానాన్ని ఆయన ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ని ఆయన తో పాటు కమిటీ నలుగురు కమిటీ ఉన్నారు ఆ కమిటీ ఇచ్చిన రికమెండేషన్ ని శాసనసభలో సుదీర్ఘంగా చర్చించి యాజ్ పర్ సుప్రీం కోర్టు డైరెక్షన్స్ జడ్జిమెంట్ కేంద్రానికి పంపించాం కేంద్రానికి అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలో అన్నీ కూడా ఒక సిస్టమాటిక్గా భవిష్యత్తులో ఎటువంటి లీగల్ హర్డిల్స్ రాకుండా చట్టానికి లోబడి తీర్పుకు లోబడి ఒక పద్ధతి ప్రకారం ఈ తెలుగుదేశం ప్రభుత్వం కాపులకు న్యాయం చేసింది అంటే అంతకు మించి ముఖ్యమంత్రికి పరిధి లేదు వాళ్ళు చాలా మంది మాట్లాడొచ్చు తెలియక లేదంటే ఇవన్నీ అవాస్తవాలు వాళ్ళు నేను చెప్పేది ఏంటంటే సుప్రీం కోర్టు తీర్పుకు లోబడే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా వ్యవహరించాలి ఆ వ్యవహరించడంలోనే ఆ పద్ధతి ప్రకారం తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కేంద్రానికి పంపించింది కేంద్రంలో మీకు తెలిసిందే కాబట్టి చాలా సమస్యల్ని ఇలాగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో అంశాలను ఏ విధంగా వెనక్కి నెట్టారో ఈ కాపుల సమస్య కూడా కోల్డ్ స్టోరేజ్లో నరేంద్ర మోడీ అక్కడ ఢిల్లీలో పక్కన పడేశాడు తర్వాత అనుకోకుండా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి ఈ కోటా ఇచ్చారు 10% రిజర్వేషన్ దాన్ని ఏదైనా చట్టంలో ఏముందంటే రిజర్వేషన్స్ చేయటం వరకే కేంద్రం పరిధి అది ఏ కులాలకు వర్తింపు చేయాలి అనేది రాష్ట్రంలో ఎవరికి వర్తింపు చేయాలి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిధి ఇది చట్టంలో ఉంది దాన్ని వెంటనే ముఖ్యంగా కాపులకు రాష్ట్రం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం ప్లస్ న్యాయం చేయటం అనే రెండు పద్ధతిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించి ఈరోజు 5% 10%లో స్ట్రైట్గా 5% కాపులకి ఈబీసీ రిజర్వేషన్స్ని వర్తింపజేసి ఇవాళ కాపుల పిల్లలు చదువుకుంటే చదువులో కోటా వస్తుంది ఉద్యోగాల్లో కోటా వస్తుంది అన్ని రకాలుగా ఏదైతే బీసీలకి ఏ స్టేటస్లో ఉండి బీసీలకి ఇవాళ మరి వస్తూ ఉన్నాయో రిజర్వేషన్ సదుపాయాలు అన్నీ కూడా ఈబీసీ కోటాలో 5% చట్టం చేయటం వల్ల కాపులందరికీ కూడా వస్తున్నాయి కాపులందరూ చాలా సంతోషంగా ఉన్నారు అట్లాగే కాపులకి కార్పొరేషన్ ఏర్పాటు చేయటం స్వతంత్రం వచ్చినాక ఏ ముఖ్యమంత్రి ఏ పార్టీ ఏ ప్రభుత్వం కూడా 10 రూపాయలు ఇవ్వాల ప్రభుత్వం పరంగా మీకు కాపులకు ఇస్తున్నాము ఇగో మీ బిడ్డలు చదువుకోవడానికి సహాయం చేస్తున్నాము లేదంటే మీరు ఏదైనా వ్యాపారం పెట్టుకోవడానికి సబ్సిడీ లోన్ ఇస్తున్నామని ఏ ముఖ్యమంత్రి చేయాల ఇవాళ చంద్రబాబు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం 3,300 కోట్లు ఇచ్చింది చివరి బడ్జెట్లో కూడా 1,000 కోట్లు పెట్టారు అంటే కాపు సామాజిక వర్గం ఆలోచిస్తుంది ఇవాళ ప్రజలు చాలా అన్ని సామాజిక వర్గాల్లో చాలా నిశ్చితంగా గమనిస్తున్నారు ప్రభుత్వ చర్యల్ని ఇవాళ కాపులకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసిందో అర్థం చేసుకుని ఆలోచించే పరిజ్ఞానం ఉంది ఇవాళందరూ కూడా ఎంతమంది అంటే మా చేతుల మీద లక్షల మంది విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇచ్చాం విదేశాలు వెళ్తా ఉంటే 10 లక్షల రూపాయలు ఫ్లైట్ టికెట్ వీసా ఛార్జెస్తో 10 లక్షల రూపాయలు మా చేతుల మీద సహాయం చేస్తాం అంటే మాకు ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు కింద శాసనసభ్యులు అవటం నిజంగా కమ్యూనిటీకి మేము న్యాయం చేయగలిగినోళ్ళయ్యాం ఇవాళ ప్రజలకి పేద వర్గాలకి సేవ చేయగలిగినోళ్ళయ్యాం నిజంగా ఈ 2014లో ఈ నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ్యులైనాక చంద్రబాబు నాయకత్వంలో పనిచేయటం మా జన్మ ధన్యమైందనిగా మేము భావిస్తున్నాం అంటే ఇదంతా 14లో గెలిచిన దగ్గర నుంచి కాపుల విషయంలో ఈ ప్రభుత్వం ఒకేలా ఉందంటారా ఖచ్చితంగా 2014 నుంచి అధికారంలో రాగానే బీసీ కమిషన్ ఏర్పాటు చేయడమే కాకుండా ముందుగా కార్పొరేషన్ వేశారు కార్పొరేషన్ వేసి 1,000 కోట్ల రూపాయలు ఫస్ట్ కార్పొరేషన్కి నిధులు ఇచ్చారు అలాగా ఏదైతే 1,000 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వటం వల్ల ఎంతోమందికి మేలు జరిగింది ఇవన్నీ కూడా
తెలుగుదేశం ప్రభుత్వం చేసింది. ఇందాక నేను చెప్పా ఈ 7 దశాబ్దాల్లో ఏ ప్రభుత్వం 10 రూపాయలు ఇవ్వలా 10 లక్షలు సహాయం చేయలా. గతంలో కమిటీ ఏయడానికి 60 లక్షలు ఖర్చు అవుతాయంటే రాజశేఖర్ రెడ్డి 10 లక్షలు ఇవ్వడానికి కూడా వెనకాడాడు. ఒకే ఒక్కసారి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మరి ఆ రోజు ఆ మహానుభావుడు కాపుల సమస్యని సానుకూలంగా అర్థం చేసుకొని ఆ రోజు 10 కోట్ల రూపాయలంతో నిధులు ఇచ్చాడు. అది అది కాపు విద్యార్థులకి ఫీజులు కట్టడానికి ఉపయోగించారు ఆనాటి ప్రభుత్వంలో. ఆ మహానుభావుడు విజయభాస్కర్ రెడ్డి 10 లక్షల తర్వాత ఇవాళ ఈ మహానుభావుడు చంద్రబాబు గారు కాపులకు డబ్బులు ఇవ్వడం తప్పితే స్వతంత్రం వచ్చిన 73 సంవత్సరాల్లో 10 రూపాయలు ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం కాపులకు ఇచ్చినటువంటి దాఖలు లేవు. ఇది వాస్తవం. అంటే కాపుల విషయంలో చంద్రబాబు గారు ఇంత క్లారిటీగా ఉన్నారని ఇప్పుడు చెప్తున్నారు. మరి సంవత్సరం క్రితం మంత్రివర్గ విస్తరణ జరిగిన సమయంలో కాపులకి అన్యాయం జరుగుతుందని చెప్పి మీరే తెలుగుదేశం మీ అధికార అధిష్టానం మీద తిరుగుబాటు చేశారని చెప్పి వార్తలు వచ్చాయి. అందులో ఎంతవరకు నిజం ఉంది? అది కంప్లీట్గా ఇవాళ ఒక పార్టీకి చెందినటువంటి మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా సృష్టించినటువంటి అబూత కల్పనలు. నేను ఆ రోజే ఛాలెంజ్ చేశాను. ఏబిఎన్ టీవీ 9 ఎన్టీవీ అన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసినాయి. నేను ఇప్పుడు కూడా మీ మీడియా ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా. ఇవాళ మీతో ఇంటర్వ్యూ ఇస్తున్నా మైరా మీడియాకి. ఏదంటే 1-to-1 కానీ ఒక మీడియా సమావేశంలో కానీ నేను బోండావం అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ కాపులకు అన్యాయం చేసింది కానీ లేదంటే చంద్రబాబు కాపులకి అన్యాయం చేశాడని కానీ అని ఉండినటువంటి వీడియో గనుక ఉండుంటే నేను శాశ్వతంగా రాజకీయాలను తప్పుకుంటా. 2018 2017 ఏప్రిల్ 2వ తారీఖు నాడు మినిస్ట్రీ ఎక్స్పాన్షన్ జరిగింది. డేట్ కూడా చెప్తున్నా. దానికి ముందు కానీ దాని తర్వాత కానీ పార్టీకి వ్యతిరేకంగా నేను మాట్లాడిన వీడియో చూపిస్తే రాజకీయాలను శాశ్వతం తప్పుకుంటా. ఇంకా మీకు బంపర్ ఆఫర్ ఏంటంటే 1 కోటి రూపాయలు బహుమతి కూడా ఇస్తా. 1 కోటి రూపాయలు ఇవాళ మీ వీడియోస్ మీ మీడియా ఇంటర్వ్యూ ద్వారా లైవ్లో నేను చెప్తా ఉన్నా. ఆన్ రికార్డ్ ఇది 1 కోటి రూపాయలు. నేను ఏదన్నా ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చి ఇంటర్వ్యూలో కానీ ఇలా 1-to-1 కానీ పర్సనల్ ఇంటర్వ్యూలో కానీ ఎనీ ఛానల్ నేను మాట్లాడుతున్న ఇప్పుడు ఇవి మాట్లాడుతున్నట్టుగా ఎవరితో అన్న చెప్పుంటే రాజకీయాలను శాశ్వతంగా తప్పుకోవటం ఒకటి, 2వ బంపర్ ఆఫరు 1 కోర్ బహుమతి కూడా ఇస్తా. ఆ రోజు రాజకీయ పార్టీ కొన్ని రాజకీయ పార్టీల ఛానల్స్ అలా ప్రచారం చేసినాయి. అంతే తప్పితే ఏ రోజు కూడా మినిస్ట్రీ ఆశించాను నేను. దాంట్లో డౌటే లేదు. నేనేమి వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. నాకు ఆ నేను 15 సంవత్సరాలు సుదీర్ఘంగా పార్టీలో పనిచేశాను. కష్టపడి మా నాయకుడికి లాయల్గా ఉన్నా రాయల్గా ఉన్నా ఏ రోజు పార్టీ చెప్పినటువంటి లైన్ దాటకుండా పార్టీకి అంకిత భావంతో పనిచేశాను కాబట్టి ఆశించా. కొన్ని కారణాల చేత ఇవ్వలేకపోయారు. దానివల్ల అంతే తప్పితే దాన్ని కొన్ని ఛానల్స్ కొన్ని పార్టీ ఎగ్నెస్ట్ మీడియాలు ఆ విధంగా వాడుకున్నాయి. అంతే తప్పితే అది అవాస్తవమైనటువంటి మాటలు. ఎవరైనా నిరూపిస్తానంటే ఛాలెంజ్ని స్వీకరించను. అంటే మీకు మంత్రివర్గం ఆశించారు, అది రాకపోవడం, మీరు భంగపడటం, అన్నీ జరిగిన తర్వాత మీ అధిష్టానం నుంచి మీకు పిలుపు ఎలా వచ్చింది? వెంటనే ఆ రోజు ఇక్కడికి పార్లమెంట్ సభ్యులు ఆయన కేశినేని నాని గారు, బందర పార్లమెంట్ సభ్యులు కొనగళ్ళ నారాయణ గారు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి నాకు మంత్రివర్గంలో స్థానం కల్పించడానికి ట్రై చేసింది కూడా వాళ్ళే నా కోసం. ఇలా కొన్ని కారణాల వల్ల రాలేదు, నీకు డెఫినెట్గా న్యాయం జరుగుద్ది అని చెప్పి అన్నారు. తర్వాత వాళ్ళే సీఎం గారితో మాట్లాడారు. సీఎం గారు వెంటనే ఉమాను తీసుకురండి ఒకసారి నేను మాట్లాడతానని చెప్పి అన్నారు. వాళ్ళతో కలిపి నేను సీఎం గారి దగ్గరికి వెళ్ళా. అదే రోజు మధ్యాహ్నం 1 గంట ఆ ప్రాంతంలో రమణ ఇంటికి వెళ్ళాం. ఇంట్లో ఆయన మాట్లాడారు, చెప్పారు కొన్ని ఈక్వేషన్స్ వల్ల కమ్యూనిటీ వల్ల రాయలసీమలో కొందరికి ప్రయారిటీ ఇవ్వటం వల్ల ఇవన్నీ చేయలేకపోయాం. బట్ నీ సేవలకి తగిన గుర్తింపు మాత్రం చేస్తాను ఉమా. ఆ రోజు నువ్వు టికెట్ ఇవ్వకపోయినా పార్టీ మారకుండా 2009లో ఏ విధంగా కమిటెడ్గా నువ్వు పార్టీలో ఉన్నావో నాకు గుర్తుంది అని ఆయన స్పష్టంగా అందరి ముందు చెప్పారు, మా ముగ్గురికి చెప్పారు. దాని మీద ఆయన మాట్లాడాం, వెంటనే పిలిపించారు. అంతే తప్పితే ఇలాగ రోడ్డును బడి
పిచ్చిపిచ్చిగా మాట్లాడి ఆ క్యారెక్టర్ బాండ్ అవ్వమది కాదు. అంటే 2009లో మీరు సీట్ కోసం పోటీ పడ్డారా అభ్యర్థులతో? పోటీ పడతమేంటండి, నా పేరు ప్రకటించారు, పోటీ పడతమేంటి? అసలు నేను తెలుగుదేశం పార్టీలోకి వచ్చినప్పుడే నాకు ఆ కమిట్మెంట్, ఈస్ట్ కాన్స్టిట్యున్సీకి సీట్ ఇస్తామని ఆ రోజు కమిట్మెంట్. మరి ఎందుకని ఇవ్వలేక? ఆ రోజు జరిగినటువంటి రాజకీయ పరిణామాలు ఏ విధంగా జరిగినాయి అంటే 2008లో ప్రజారాజ్యం పార్టీ వచ్చింది. నేను జాయిన్ అయిన ప్రజారాజ్యం పార్టీ లేదు, చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. పార్టీ పెట్టినాక ఒక వేవ్ లాగా అంతా కూడా ఆయన వెనకాల వెళ్ళారు. దాంతో ఈ కమ్యూనిటీ పోలరైజేషన్స్, కమ్యూనిటీ ఈక్వేషన్స్ మారిపోయినాయి. మారిపోయినాక ఆ రోజు ఆ ఈక్వేషన్స్లో నా పేరు ప్రకటించి మళ్ళా గద్దే రామ్మోహన్ గారికి తూర్పు నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించారు. ప్రకటించినాక తర్వాత మళ్ళీ చెప్పారు చంద్రబాబు గారు, నీకు కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను, నీకు తగిన విధంగా చేస్తాను ఉమా అని చెప్పి అన్నారు. దాంతో నేను ఒకటే చెప్పా, పార్టీకి నేను లాయల్గా ఉంటా, నేను పార్టీకి మిమ్మల్ని చూసేరా, మీరే అవకాశం ఇస్తాన్నారు, ఇప్పుడు మీరే ఇవ్వలేకపోయారు, మీ ఇష్టం అన్న, నీ పొలిటికల్ లైఫ్ నాకు వదిలిపెట్టు, నేను చూసుకుంటానని అన్నాడు ఆయన. మీ ఇష్టం అండి అన్న. ఆ రోజు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ పోటీ చేశాడు. ఆయనకి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ నేనే. ఆ రోజు 2009లో చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ నేనే. ఆ రోజు విజయవాడ మళ్ళీ 7 పార్లమెంట్స్, 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఇష్యూస్ నేనే చూశాను. ఆ రోజు పూర్తి కాలం పార్టీ టికెట్ ఇవ్వకపోయినా అవకాశం ఇవ్వకపోయినా పనిచేసి అదే నమ్మకం నాకు ఇవాళకి నా మీద ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, మా పార్టీ అధినేతకి ఉంది. కాబట్టి ఇవన్నీ బయట రూమర్లు బయట పొకర్లు పెద్ద పట్టించుకోవాల్సినటువంటి పని లేదు. నేనేంటో మా నాయకుడు తెలుసు, మా నాయకుడు నాకేం చేస్తాడో నాకు తెలుసు. అంటే చంద్రబాబు గారిని చూసే రాజకీయాల్లోకి వచ్చాయి, తెలుగుదేశంలోకి వచ్చాను అని అంటున్నారు, అసలు మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది? అంటే నేను 1988లో రంగగారు మర్డర్ అయిపోయినాక మా అన్నయ్య మా బావగారు తిరుపతిలో ఉండేవాడు అప్పటికి. నన్ను ఇంకా ఇక్కడ గొడవలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, ఇక వద్దు నువ్వు, ఇక్కడ మనకి నువ్వు నమ్ముకున్న నాయకుడు ప్రతి దిక్కు అనుకున్న ఆయనే లేడు, నువ్వు ఇక్కడికి వచ్చాయంటే అప్పుడు పూర్తిగా డైవర్ట్ అయిపోయాను బిజినెస్లోకి. డైవర్ట్ అయిపోయా 10 ఇయర్స్ పాటు అక్కడ ఉన్నాం వ్యాపార పరంగా అని చేసినాక. మళ్ళీ తర్వాత 1999లో విజయవాడ వచ్చాను. ఏ రోజు కూడా పాలిటిక్స్లోకి దిగాలని ఏ రోజు ఐడియా ఉండేది కాదు. తిరుపతిలో ఉండగానే నేను ఆ రోజు చంద్రబాబు గారిని 1991 ఒకసారి కలిశాను. 1991లో కలిసాము. ఆయన అప్పుడు హైదరాబాద్లో హెరిటేజ్ ఆఫీసు అమీర్పేటలో ఉండేది, అమీర్పేటలో ఆఫీస్లో కలిసాం. మాకు తిరుపతిలో వాళ్ళ సోదరుడు ఆయన రామూర్తి నాయుడు గారు కానీ ఇంకా అనేక మంది మిత్రులు, కామన్ ఫ్రెండ్స్ అందరూ కూడా మాకు బాగా స్నేహితులు. సీఎం రమేష్ మేము కూడా పార్ట్నర్స్ అక్కడ తిరుపతిలో. అలాగా ఆయన కలవటం, ఆ రోజు నుంచి కూడా ఆయన మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది నాకు. తర్వాత ఆయన 1995లో సీఎం అయ్యాడు. ఆయన 1994 ఎన్నికలు, తర్వాత 1995లో ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్నాక చాలా చేంజెస్ వచ్చినాయి. అంటే పరిపాలనలో ఒక జవాబుదారీతనం అనేది మొట్టమొదటిగా తీసుకొచ్చింది చంద్రబాబు గారు. మంది మా కళ్ళ ముందు జరిగింది ఒక అకౌంటబిలిటీ. ఏదన్నా ఎంఆర్ఓ ఆఫీస్కో, రిజిస్టర్ ఆఫీస్కో, పోలీస్ ఆఫీస్కో, కలెక్టర్ దగ్గరకో, రెవెన్యూ దగ్గరికి వెళ్తే శిష్టారీతను దోచేసేవాళ్ళు గతంలో. అదన్నీ ఈయన మార్చి టెక్నాలజీని ఉపయోగించి ఫస్ట్ టైం టెక్నాలజీని ఈ పబ్లిక్ సర్వీస్ ఇష్యూస్లో కానీ వెల్ఫేర్ ప్రోగ్రాంలో కానీ ఇంటర్జెక్షన్ చేసి ఒక జవాబుదారీతనం తీసుకొచ్చాడు, వేగంగా పనిచేశాడు. తర్వాత 9 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఏ రోజు పార్టీలో లేను, పూర్తిగా నేను క్లోజ్గా మానిటరింగ్ చేస్తున్నాను, ఏం చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి అని చెప్పి. ఆ రోజుల్లోనే నేను ఆయన అభిమానిగా మారా. అప్పటి నుంచి నాకు ఆయన ఉంటే అభిమానం. బట్ ఏ రోజు నేను పాలిటిక్స్లోకి వెళ్దామని ఏ రోజు అనుకోవాలా? తర్వాత అనుకోకుండా 2005లో తెలుగుదేశం పార్టీలోకి చేరాలనిపించింది. చేరాలనిపించినాక ఆ రోజు పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు గారిని కలిసాం. ఆయన కూడా మమ్మల్ని ఆప్యాయంగా అలాగే ఎంకరేజ్ చేస్తానని మాట ఇచ్చాడు. సరే ఒక ట్రిప్పు లేట్ అయింది 2009లో. 2014లో పార్టీ అవకాశం ఇచ్చింది. నేను విజయవాడ నగర చరిత్రలో ఏ శాసనసభ్యుడు రికార్డు లేదు, 27,500 మెజార్టీతో నేను గెలిచా. అలాగే 20 మంది కార్పొరేటర్లో ఏ రాజకీయ పార్టీ కూడా
ఈ రాష్ట్రంలో 17 మంది కార్పొరేటర్లను సింగిల్ మ్యాండేట్ మీద గెలవల ఒక తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గంలో 20 మంది కార్పొరేటర్లు 17 మందిని గెలుసు ఇంకా రెండు సీట్లు కూడా ఒకటి 9 ఓట్లు ఒకటి 30 ఓట్లతో ఓడిపోయాం అలాంటి చరిత్ర సృష్టించాం ఎందుకంటే మాకు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్లో బలం గాని మా కుమార్ మాకు ఉన్నటువంటి స్నేహ సంబంధాలు బంధుత్వాలు అలాగే మేము ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాం ఇవన్నీ కూడా మాకు కలిసి వచ్చని దానివల్ల మేము ఎప్పుడు ప్రజల్లో ఉండగలిగితి అంత అద్భుతమైన మెజారిటీతో ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా కార్పొరేటర్ సీట్లు కూడా అత్యధికంగా గెలవగలిగాం అంటే సెంట్రల్ విజయవాడలో ఈ సెంట్రల్ నియోజకవర్గం అంటే అది సిపిఐ సిపిఎంల కంచుకోటగా చెప్తూ ఉంటారు మరి అలాంటి చోట తెలుగుదేశం జెండా పట్టుకునే కార్యకర్తే లేడు అని చెప్పి అంటూ ఉంటారు మరి అలాంటి చోట మీరు దాదాపు 27000 పైచీలకు అంటే దగ్గర దగ్గర 28000 ఓట్ల మెజారిటీతో గెలవడం అనేది అసలు ఎలా సాధ్యమైంది నేను వెళ్ళేటప్పటికీ నన్ను నేను యాక్చువల్గా ఎప్పుడు సెంట్రల్ నియోజకవర్గం కోరుకోలా నేను తూర్పు నియోజకవర్గంలో సీట్ అడిగా తూర్పు నియోజకవర్గం ఇస్తాననే పార్టీలోకి తీసుకున్నారు ఇవ్వలేకపోయారు మళ్ళా నేను తూర్పు నియోజకవర్గం అడిగినప్పుడు నన్ను సెంట్రల్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా నన్ను వేస్తే నేను ఆ రోజు బాబు గారితో చెప్పా సార్ నేను అడిగింది ఈస్ట్ అయితే నన్ను సెంట్రల్ వెళ్ళమంటున్నారు నాకు వద్దండి ఇది అవన్నీ పెట్టినాను కాదు కాదు నీకు ఇది బాగుంటుంది నీ స్టైల్ ఆఫ్ ఫంక్షన్కి ఇది కరెక్ట్గా సూట్ అవుద్ది నేను చెప్తున్నాను వెళ్ళు నువ్వు అన్నాడు సరే అని చెప్పి ఆయన ఆదేశాల ప్రకారం వెళ్ళా నేను వెళ్ళేటప్పటికీ నియోజకవర్గంలో పార్టీ ఇద్దరే ఇద్దరు కార్పొరేటర్లు 20లో 9 మంది గోగుల్ రమణ అండ్ ఎర్రబోతు రమణ ఇద్దరే ఇద్దరు కార్పొరేటర్లు 20 డివిజన్లకి ప్రెసిడెంట్లు కూడా లేనటువంటి పరిస్థితి ఏదో నామక వ్యవస్థ ఎవరో పేరు రాసేవాళ్ళు తప్పితే వాళ్ళు ఏ రోజు మేము ప్రెసిడెంట్ అని పార్టీ యాక్టివిటీ కూడా చేసేవాళ్ళు కాదు అలాంటి స్థితిలో ఆ రోజు పార్టీ ఉంది అక్కడ అక్కడి నుంచి మాకున్నటువంటి పరిచయాల్ని అందరినీ కూడగట్టుకొని మాకు ఎందుకంటే మేము ఇక్కడ పుట్టాం ఇక్కడ పెరిగాం మాకు అన్ని రకాలుగా ప్రజలతో సంబంధాలు మొదటి నుంచి రంగగారితో తిరిగినప్పటి నుంచి మాకు ఉన్నాయి వాటన్నిటిని కూడా మేము ఉపయోగించాం పార్టీలోకి పెద్ద ఎత్తున కార్యకర్తల్ని వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చాం తర్వాత డివిజన్ ప్రెసిడెంట్లు అందరినీ బలోపేతం చేయటం నేను ఒక సంవత్సరం పనిచేసినాక అప్పుడు ఒక లీడర్షిప్ మీద నమ్మకం కలిగింది క్యాడర్ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు బయటికి రావడం మొదలుపెట్టారు అందరినీ కూడగట్టుకొని అందరి సహకారంతో ఈ అద్భుతమైన విజయాన్ని సెంట్రల్ నియోజకవర్గంలో చూసాం 2009లో నేను ఎల్లక ముందు సెంట్రల్ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి పార్టీ జెండా కట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇవాళ ఏ డివిజన్కి వెళ్ళినా డివిజన్ స్థాయిలో నిర్మాణాత్మకంగా పార్టీ అద్భుతమైన రీతిలో ఉంది అలాగే మీరు ఎందాడు సిపిఐ సిపిఎం గురించి అడిగారు 9 మంది కార్పొరేటర్లు ఉండేవాళ్ళు ఈ నియోజకవర్గంలో 20 సీట్లలో కాంగ్రెస్ పార్టీకి మరి 8 మంది ఆళ్ళు కార్పొరేటర్లు ఉండేవాళ్ళు 2 సీట్లు తెలుగుదేశం పార్టీ అటువంటి స్థితి నుంచి అటు కమ్యూనిస్టుల్ని ఒక్క సీటు కూడా లేకుండా వాళ్ళకి చేశాం అద్భుత విజయం కాంగ్రెస్ పార్టీ 0 అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం 3 సీట్లలో ఆ రోజు గెలిచింది దాంట్లో ఒక కార్పొరేటర్ కూడా మళ్ళీ మా పార్టీలో చేరాడు ఆ 2 సీట్లలో కూడా గెలిచినట్లో 1 7 ఓట్లు 1 30 ఓట్ల తేడాతో వాళ్ళు అంటే చాలా థిన్ మార్జిన్తో వాళ్ళు విజయం సాధించారు అంటే అంత పటిష్టం 5 సంవత్సరాలు ఒక దీక్ష చేపట్టినట్టు ఒక కఠోర శ్రమ చేపట్టి మా కార్యకర్తలు నాయకులు నియోజకవర్గంలో అందరూ సహకరించబట్టి ఒకే మాట ఒక లీడర్ మీద నమ్మకం ఒక కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేసాం ఒక లీడర్షిప్ ఇచ్చాం ఒక లీడర్షిప్ ఇస్తే ఏ విధంగా ఆ పార్టీ విజయం సాధించి చూశారు అలాగే ప్రజలు అప్పటికీ కమ్యూనిస్టు పార్టీలతో విసిగి వేసారిపోయారు వద్దాకా వాళ్ళు ధర్నాలు ఎవడంటే అండ్ డౌన్ డౌనే ఇంకా వాళ్ళకి వేరే పనే లేదు వాళ్ళు తప్ప ఇంకా ఎవడన్నా డౌన్ డౌనే అప్పుడు వాళ్ళే పొత్తు పెట్టుకుంటారు 2004లో కమ్యూనిస్ట్ పార్టీలు అసలు ఈ భారతదేశంలో ఉండే పార్టీలు కావు ఇది విదేశీ పార్టీలు రష్యాలోనో చైనాలోనో ఈ కమ్యూనిస్ట్ పార్టీల ఫస్ట్ ఉండి అలాంటిది అక్కడి నుంచి ఇక్కడికి దేనికి పుట్టిని ఈ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయటం కోసం పుట్టిని అలాంటిది 2004లో పొత్తు పెట్టుకొని ఒక చేత్తో కాంగ్రెస్ జెండా ఒక చేత్తో కమ్యూనిస్ట్ జెండా పట్టుకొని వీళ్ళు ఇంటింటికి తిరిగారు అక్కడే వీళ్ళ మీద అసహ్యం వచ్చింది ప్రజలకి అంటే అధికార అంటే పాత లీడర్షిప్ ఒరిజినల్ లీడర్షిప్ సుందరయ్య గారు అలాగే అనేక మంది మహానుభావులు వాళ్ళ జీవితాల్ని
ప్రజల కోసం త్యాగం చేసి పార్టీ కోసం జీవించినటువంటి మహానుభావులు ఉన్నటువంటి కమ్యూనిస్టుల చరిత్ర నేటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల చేతిలో ఇవాళ చందాల పార్టీలుగా మిగిలిపోయే చరిత్ర ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీకి వచ్చింది. మొన్నే నారాయణ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చూసాము. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యత్వం కూడా ఎవరు తీసుకోవడానికి ముందు రావట్లేదు అంటే ఎంత దీనావస్థలో ఈ కమ్యూనిస్ట్ పార్టీలు ఇవాళ ఉన్నాయో అర్థమవుతా ఉంది. ఇవాళ కేవలం ఏదన్నా ఒక 50,000 రూపాయలు ఇస్తే ఒక ధర్నా, 100,000 రూపాయలు ఇస్తే ఇంకోటి, అలా ప్యాకేజీలు పార్టీలుగా మారిపోయాయి. ఇవాళ నేను సెంట్రల్ నియోజకవర్గంలో ఎంటర్ అవటంతో అసలు వీళ్ళని జీరో చేసేసాం. ఎక్కడ ఒక కార్పొరేటర్ కూడా లేడు. అంటే 14లో మీరు గెలిచిన తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఎంతవరకు జరిగిందంటారు? అసలు అభివృద్ధి అనేది ఈ సెంట్రల్ నియోజకవర్గంలో పరిచయం చేసింది బొండావమ్మ అభివృద్ధిని. మీకు కళ్ళకు కట్టినట్టు 2014 ముందు సెంట్రల్ నియోజకవర్గం ఏంటి, ఇవాళ 2014 తర్వాత సెంట్రల్ నియోజకవర్గం ఈ 19 వరకు ఏంటంటే మీరు చూస్తే ఒకసారి తెలుస్తుంది. ఇవాళ మెయిన్ సింగినగర్ ఫ్లైఓవర్ కింద కింద వంతిన రైలు కింద బడ్జిన అండర్ బ్రిడ్జ్ నిర్మాణం దాన్ని నేను వచ్చినాకే కట్టా. మధురా నగర్ దేవీనగర్ వంతిన నేనే కంప్లీట్ చేశా. మధురా నగర ప్రజల చిరకాల కోరిక చిరకాల వాంచ ఆ రైల్వే ట్రాక్ కింద ఆర్యుబి WARUB రైల్ అండర్ బ్రిడ్జి నిర్మాణం కావాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. అది నేనే సాధించా. ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. ఇంకో 2 నెలల్లో పూర్తయి మధురా నగర్కి శాశ్వత పరిష్కారం తీసుకొచ్చా. ఈ పేద వర్గాలు ఉండే పైకాపురం సింగనగరు ప్రకాష్ నగరు కండ్రిగ ఇట్లో ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలని 11 ముఖ్యమంత్రి అపోలో ఆరోగ్య కేంద్రాలను తీసుకొచ్చారు. ఇవాళ ఏ పేదవాడైనా గతంలో అనారోగ్యం వస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో ఓపీ పేషెంట్లో లైన్లో ఉన్నప్పుడే ప్రాణాలు పోయి వాళ్ళకి అలాంటి పరిస్థితి. ఇవాళ ఎవ్వరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం డైరెక్ట్గా ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళ డివిజన్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రానికి వెళ్తే వాళ్ళకి అక్కడ బీపీ కానీ షుగర్ కానీ విటమిన్ డెఫిషియన్సీ కానీ వైరల్ ఫీవర్స్ కానీ ఏదన్నా సరే వాళ్ళు పరీక్షలు చేసి 25 రకాల రక్త పరీక్షలు ఉచితంగా చేస్తున్నాం. అన్ని జబ్బులకి మందులు ఉచితంగా ఇస్తున్నాం. అంతేకాకుండా వాళ్ళకి ఇంకా ఏదన్నా పెద్ద సమస్య అయితే పెద్ద డాక్టర్కి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రిఫర్ చేసి అక్కడికి వీళ్ళని తరలిస్తున్నాం. ఇవాళ నేను వచ్చినాక 11 ముఖ్యమంత్రి అపోలో ఆరోగ్య కేంద్రాలను పెట్టా. గతంలో పేదవాడు పెళ్లి చేసుకోవాలంటే ఎండకు తడిసి వానకి ఎండకు ఎండి వానకు తడిసి రోడ్ల మీద చాలా అసభ్యకరమైనటువంటి వాతావరణంలో అపరిశుభ్రకరమైన వాతావరణంలో నేను ఎమ్మెల్యే కాకముందు పెళ్ళిళ్ళు జరిగాయి. నేను ఎమ్మెల్యే అయినాక 13 కళ్యాణ మండపాలను కట్టించా. ఇవాళ పేదవాళ్ళు బీసీలు ఎస్సీలు మైనార్టీలు తమ అమ్మాయి కానీ అబ్బాయి యొక్క పెళ్ళి కానీ ధనవంతులు పెళ్ళి చేసుకునే ఏ కన్వెన్షన్ లాంటి కళ్యాణ మండపాలు సెంట్రల్ నియోజకవర్గం కట్టించా 13. అంటే ఇంత అభివృద్ధి జరిగిన మీ నియోజకవర్గంలో సింగనగర్ డంపింగ్ యార్డ్ విషయంలో మాత్రం ఎందుకు ఆలస్యం జరిగిందంటారు? అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అసలు ఆ డంపింగ్ యార్డ్ని తీసుకొచ్చింది సిపిఎం పార్టీ ఫ్లోర్ లీడరు బాబురావు. ఆ రోజున అతని ప్రతిపాదన ద్వారా ఎక్సెల్ ప్లాంట్లో డంపింగ్ యార్డ్ వచ్చింది. 2004-2014 మధ్య కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు 250,000 టన్నులు చెత్తను అక్కడ డంప్ చేశారు. ఆ రోజు మేము నిరాహార దీక్షలు చేసాం, ఆమరణ నిరాహార దీక్షలు చేసాం, ఉద్యమాలు చేసాం, బంధులు చేసాం, ధర్నాలు చేసాం. ఎన్ని చేసినా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆ సమస్యను పట్టించుకోవాలి. నేను శాసనసభ్యుడు అయినాక సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఆ డంపింగ్ యార్డ్ దగ్గర తీసుకొచ్చా. ఆ చెత్త కుప్పలు ఒక ముఖ్యమంత్రి ఎక్కటం అంటే ఈ చరిత్రలో లేదు. ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఆ చెత్త కుప్పలు ఎక్కించా. ఆయనకి ఆ కళ్ళకు కట్టినట్టు ఆ సమస్య చూపించా. ఆయన కళ్ళతో ఆయన చూసి వెంటనే కలెక్టర్ని కమిషనర్ని స్పాట్లో నిధులు శాంక్షన్ చేసి దాన్ని ఒక సిస్టమేటిక్గా బయోమైనింగ్ ప్రాసెస్ ద్వారా అది ఇమీడియట్గా క్లియర్ చేయండి అని చెప్పి 29 కోట్ల నిధులు మంజూరు చేశాడు. దాంతో దేశంలోనే అతిపెద్ద 2వ బయోమైనింగ్ ప్రాజెక్టు ఇవాళ భారతదేశంలో 2వది సింగనగర్లో ఉంది. దాంతో ఇవాళ ఇప్పటికీ 170,000 టన్నుల చెత్తను తొలగించాం. ఇంకా మిగతాది కూడా ఇంకొక 3-4 నెలల్లో పూర్తిగా శాశ్వతంగా అక్కడి నుంచి ఆ చెత్తను తరలిస్తున్నాం. ఇది మేము చేస్తున్నటువంటి అభివృద్ధి. అలాగే ఎక్సెల్ ప్లాంట్లో JNNMR హౌసింగ్ అని ఆ నివాసాలని అన్కంప్లీట్గా వదిలేశారు. దాన్ని కూడా ముఖ్యమంత్రి చూపించాం. ఆ మొండి గోడల మీద ఉన్నటువంటి ఇళ్ళకి ఆయన ఎక్కాడు పైకి.
చూశాడు సమస్య తెలుసుకున్నాడు 123 కోట్ల రూపాయల నిధులు ఎస్టిమేషన్ అయితే 123 కోట్లు స్టేట్ గవర్నమెంట్ నుంచి మందు చేశాడు ఇవాల అయి కూడా పేదవాళ్ళకి ఆవాసాలు కట్టించడం కోసం అయి కూడా కంప్లీట్ చేస్తున్నాం అంటే ఈ ఇళ్ల విషయానికి వస్తే దాదాపు 6000 ఇళ్ళు నిర్మాణం పూర్తయిన పంపిణీ విషయంలో ఆలస్యం జరుగుతుందని చెప్పుంటున్నారు నిర్మాణం ఇప్పుడు కంప్లీట్ అవుతున్నాయి అంటే ఈ చిన్న చిన్నటువంటి డ్రైనేజీ వాటర్ ప్లంబింగ్ అయి చేస్తున్నారు అయన్ని మైనర్ వర్క్స్ ఆల్రెడీ ఇప్పుడు అలాట్మెంట్ అయిపోయిని ఆ పొజిషన్ లోకి వెళ్ళాలి ఆక్యుపేషన్ లోకి వెళ్ళాలి అది కూడా ఇంకో 15 రోజుల్లో అయిపోద్ది అది కూడా చేస్తుంది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏది చేసినా ఈ ప్రభుత్వం వచ్చినా చేస్తాం మీరు గతంలో ఉన్నది ఆన్ రికార్డ్స్ నేను మాట్లాడేది ఏ రోజు నేను గొప్పలు చెప్పుకోవటం కాదు నేను చెప్పేది ప్రతిది కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది ఆన్ రికార్డ్ మాట్లాడుతున్నా మేమే చేసాం ఇవాళ ఆల్కి మేమే ఇస్తున్నాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తుంది ఈ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం వచ్చినాక సెంట్రల్ నియోజకవర్గాన్ని ఎన్నుకబడినటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో ముందు తీసుకెళ్ళాం ప్రధానమైన రోడ్లు సెంట్రల్ డివైడర్లు వేసాం గ్రీనరీ వేసాం 400 కోట్ల రూపాయలు తార్ రోడ్లు నిర్మించాం సీసీ రోడ్లు నిర్మించాం అట్లాగే కమ్యూనిటీ హాల్స్ వాటర్ ట్యాంక్ రిజర్వాయర్స్ అట్లాగే ఈ ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు అలాగే శిక్షణ కేంద్రాలు స్కిల్ లేబర్ కోసం స్కిల్డ్ ట్రైనింగ్ కోసం స్కిల్ డెవలప్మెంట్ హాల్స్ ఎన్ని చంద్రబాబు ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యే అయినాక ఈ నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి చేస్తున్నటువంటి పనులు తప్పితే గతంలో ఎవరు చేయలేదు కాబట్టి ఇవాళ ప్రజలు మాకు ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు ఎందుకంటే ఈ నియోజకవర్గంలో పేద వర్గాలు బీపీఎల్ ఫ్యామిలీస్ ఎక్కువ వాళ్ళకి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కృష్ణా నది ఒడ్డునే ఇక్కడ ఉన్నా కనీసం తాగునీళ్ళు కూడా డ్రింకింగ్ వాటర్ కూడా ఇవ్వలేకపోయి అలాంటి స్థితి నుంచి ఇవాళ 16 MGD వాటర్ ఇవాళ మేము వాళ్ళకి సదనంగా కేటాయించాం ఒక 8 MGD వాటర్ ప్లాంటు నిర్మాణం జరుగుతూ ఉంది మళ్ళా ఇక్కడ పూర్తిగా అదనపు నీరు కేటాయించి పూర్తి స్థాయిలో డ్రింకింగ్ వాటర్ని అందుబాటులో తీసుకొచ్చాం మొత్తం అన్ని సిస్టమ్ని స్ట్రీమ్ లైన్ చేసి ఇవాళ ప్రజలకి మౌలిక వసతులు కానీ సదుపాయాలు కానీ పెండింగ్లో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేసాం పట్టాలు ఇచ్చాం హౌసింగ్ ఇచ్చాం అనేక రకాలుగా ఇవాళ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత ఈ 5 సంవత్సరాల్లో ఆ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ నాకు ఉంది అది చూసినటువంటి ప్రజలకి ఉంది అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మైరా మీడియాని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుతా ఉన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా